ప్రార్థన చేసుకుందాం మమ్మలను మికిలిగా ప్రేమించిన మా ప్రియమైన పరలోక తండ్రి మీ పరిశుద్ధమైన ఉన్నతమైన శ్రేష్టమైన ఘనమైన మీ నామమునకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాము దేవా గతించిన కాలమంతా మమ్మలను కాపాడి తిరిగి మరొక నూతన దినములోనికి నడిపించి ఈ నూతన దినములో నాయనా ప్రభువ ఈ రీతిగా మీ పాద సన్నిధిలో చేరి మీకు స్థుతులు చెల్లించే భాగ్యం మాకు ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం మీ పిల్లలైన వారు మీ మాటలు వినిచుండగా అందరి ఎడల మీరు తోడుగా ఉండండి అర్థం చేసుకునే జ్ఞానాన్ని ఇవ్వండి అర్థం చేసుకొని ఆ మాటలను అనుసరించి ప్రతి ఒక్కరూ నీ కొరకై ఉన్నతంగా బ్రతుకులాగున సహాయము చేయమని కోరుకుంటూ క్రీస్తు యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి ఆమె దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నా దేవుని పిల్లలైన మీకందరికీ యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభములు తెలియజేస్తున్నాను ప్రియమైన దేవుని వారులారా ఈరోజు పరిశుద్ధ గ్రంథములో నుండి క్రైస్తవుడు దేని కొరకు చింతించాలి క్రైస్తవుడు దేని కొరకు చింతించాలి అనే ఒక అద్భుతమైన పాఠాన్ని మనం ఆలోచన చేద్దాం ప్రియమైన దేవుని వారలారా చింత అనగా విచారము కలిగి ఉండడం చాలామంది రకరకాల ఆలోచనలు కలిగి ఉంటారు ఈ ఆలోచనలు కాస్త ముదిరితే అది చింతగా మారుతుంది విచారములోనికి మనిషి వెళ్ళిపోతాడు బెంగ పెట్టుకుంటాడు ఈ బెంగ పెట్టుకోవడం విచారము కలిగి ఉండడం తీవ్రంగా ఆలోచించడం అనేది ఉంది చూసారా దీనినే చింత అంటారు ఈరోజు లోకంలో ఉన్న మనుషులందరిని గూర్చి మనం ఆలోచించగలిగితే మనుషుల్లో ఏదో ఒక విధమైన చింత మనకు కనబడుతుంది ప్రతి ఒక్కరూ కూడా చింత కలిగి ఈ లోకంలో జీవిస్తున్నట్టుగా మనము బైబిల్ని బట్టి సమాజాన్ని బట్టి మనం తెలుసుకోవచ్చు ప్రియుల లోకంలో ఉన్నవారు వేటిని గూర్చి చింత కలిగి ఉన్నారు అని మనం ఆలోచిస్తే చదువుకునే పిల్లలు చదువుల విషయంలో చింత కలిగి ఉన్నారు ఎలా చదవాలి ఎలా పరీక్షలు వ్రాయాలి ఏ విధంగా ర్యాంకులు సాధించాలి అని ఈరోజు ఒక విధమైన చింతలోనికి చదువుకునే పిల్లలు వెళ్ళిపోయారు అలాగే బాగా చదువుకొని ఉద్యోగాలు సంపాదించిన వారు ఈరోజు పై అధికారుల విషయంలో చింత కలిగి ఉన్నారు వాళ్ళు బాధ దానిని బట్టి పై అధికారులు వారిని ఇబ్బంది పెడుతున్న దానిని బట్టి ఒక విధమైన చింత ఈరోజు ఉద్యోగం చేసే వాళ్ళలో కూడా ఉంది పురిలారా అలాగే వ్యాపారస్తులు వ్యాపారమును గూర్చినటువంటి చింత ఎంతో పెట్టుబడులు పెట్టాం కనీసం పెట్టిన పెట్టుబడి అయినా వస్తుందా అనే ఒక విధమైన చింతలో వాళ్ళు ఉన్నారు అలాగే వ్యవసాయం చేసేవాళ్ళు కూడా ఒక విధమైన చింతలో ఉన్నారు వయసు వచ్చిన వారిని గురించి మనం ఆలోచిస్తే ఈరోజు సమాజంలో బాగా వయసు ఎక్కువైపోతున్న వాళ్ళు మనకు కనిపిస్తున్నారు వాళ్ళకి వివాహ సంబంధాలు కుదరక వివాహాలు కాక వాళ్ళు అదే విధంగా ఉంటున్నారు వయసు ఎక్కువైపోయి ఈరోజు చింతలోనికి వెళ్ళిపోయారండి నలభై ఏళ్ళు వచ్చిన నలభై ఐదు సంవత్సరాలు వచ్చిన యాభై సంవత్సరాలు వచ్చినా ఇంతవరకు వివాహం కాని వారు సమాజంలో ఎందరో మనకు కనిపిస్తున్నారు ఇక వాళ్ళు మాకు వివాహం అవుతుందా అనే ఒక చింతలోకి వాళ్ళు వెళ్ళిపోయారు వివాహము చేసుకున్న వారికి పిల్లలు తొందరగా కలగకపోవడం వలన వారు కూడా ఒక విధమైన చింతలోకి వెళ్ళిపోయారు ఇంతవరకు మాకు పిల్లలు కలగలేదు మాకు వివాహమై చాలా సంవత్సరాలు అవుతుంది మాకు పిల్లలు పుడతారా అనే ఒక విధమైన విచారములోనికి చింతలోనికి వెళ్ళిపోయారు పిల్లలు కలిగిన వారేమో వాళ్ళని ఎలా పెంచాలి వాళ్ళని ఏ విధంగా ఉన్నతమైన స్థితిలోని ఉంచాలి అని అదొక విధమైన చింతలో పిల్లలు కలిగిన వారు ఉన్నారు ఈ విధంగా మనం ఆలోచిస్తే ప్రతి ఒక్కరూ కూడా ఈ భూమి మీద ఏదో ఒక చింతతో ఏదో ఒక విచారములో మనకు కనిపిస్తూనే ఉన్నారు ప్రియులార పరిశుద్ధ గ్రంథాన్ని కూడా మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పరిశుద్ధ గ్రంథములో కూడా కొంతమంది కొన్ని విషయాలలో చింత కలిగిన వారుగా మనకు కనిపిస్తారు పరిశుద్ధ గ్రంథంలో కొన్ని విషయాలు మనం చూద్దాం దానియులు గ్రంథము రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచనాన్ని మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ఇక్కడ నెబజ్నిజరు రాజు మనోచింతగలవాడైనట్టుగా కనిపిస్తుంది ప్రియమైన దేవుని వారి ఇక్కడ మనం చూస్తే ఆ వచనంలో రాజా ప్రస్తుత కాలము గడచిన పిమ్మట ఏమి జరుగునో అనుకొని తాము పడక మీద పరుండి మనోచింతగలవారై ఉండగా మర్మములను బయలుపరచువాడు కలుగబోవు దానిని తమరికి తెలియజేశాను ప్రియులరా నెబకజ్నేజరు గారు కలిగిన వాడై ఉన్నాడట ఈ నెబద్నేజర్ ఎవరు అంటే ప్రపంచాన్నిలిన సామ్రాజ్యాలలో మొదటి సామ్రాజ్యం బబులూను సామ్రాజ్యం దాని అధినేత నెబద్జరు ఈ నెబద్జర్ అనే రాజు తాను పడక మీదకు వెళ్ళే సమయంలో ఒక ఆలోచనతో ఆయన పడక మీదకు వెళ్ళాడట ఆయనలో ఎప్పుడు ఈ ఆలోచన ఉంటూనే ఉంది అది చింతగా మారింది ఏమిటంటే భవిష్యత్తులో ఎవరు ఈ ప్రపంచాన్ని పరిపాలన చేస్తారు ఈ పాలన వ్యవస్థ ఏ విధంగా ఉండబోతుంది అని ఆయన రాజ్యమును గూర్చిన రాజ్య పాలన కూర్చినటువంటి మనో గలవాడై ఆయన పడక మీదకు వెళ్ళిపోయాడు అయితే భవిష్యత్తులో ఏమి జరగబోతుందో ప్రపంచాన్ని ఎవరు పాలించబోతున్నారో ఏ సామ్రాజ్యాలు ఈ భూమి మీదకు రాబోతున్నాయో ఆ రాజుకు తెలియజేయటం కోసం దేవుడు ఒక కళను ఆయనకు చూపించడం జరిగింది నాలుగు లోహాలతో కూడినటువంటి ఒక ప్రతిమ ఆయనకు కళలో దర్శనమిచ్చింది ఇక కళ నుండి తీరుకున్న తర్వాత ఈ ఏమిటో దీని వెనకున్న భావం ఏమిటో అని ఒక విధమైనటువంటి చింతలోనికి వెళ్ళిపోయాడు ఆ సమయంలో తన యుద్ధం ఉన్నటువంటి జ్ఞానులుగా పిలువబడే వారిని జ్యోతిష్కులను గారడీ విద్య కలిగిన వారిని ఎంతోమందిని కూడా కల్దీయులను పిలిపించి నాకు ఒక కల వచ్చింది దాని భావం ఏమిటో చెప్పమని అడిగినప్పుడు దాని భావాన్ని ఎవరూ చెప్పలేకపోయారు ఆ సమయంలో దానియులు అతని ఎదుటకు తీసుకురాబడ్డాడు ఇప్పుడు మనం చదువుకున్న ఈ దానియులు గ్రంథం రెండవ అధ్యాయంలో ఉన్న మాటలు దానియులు గారు నిబకజ్ఞులు రాజుతో చెప్పిన మాటలు ప్రియులార దానియులు గారు వచ్చి రాజా ప్రస్తుత కాలము గడచిన తరువాత ఏమి జరుగునో అన్న ఒక ఆలోచనతో మనోచింతగలవాడవై నీవు పడక మీదకి వెళ్ళావు కదా మర్మములను బయలుపరిచే దేవుడు జరగబోయే దానిని భవిష్యత్తులో ఏమి సంభవించబోతుందో ఈ ప్రపంచాన్ని ఎవరు పాలించబోతున్నారో ఈ పాలన ఎలా ఉండబోతుందో తెలియచేయటానికే నీకు ఈ కళను చూపించాడు అని ఆ కలను కళ భావాన్ని కూడా తెలియచేయటం జరిగింది ప్రియమైన దేవుని పిల్లలారా రాజుగా ఉన్న ఇతనిలో కూడా ఒక చింత కనిపిస్తుంది ఈరోజు నిజంగానండి గొప్ప గొప్ప వాళ్ళు మొదలుకొని సామాన్యుల వరకు మనం ఆలోచిస్తే ఒక్కొక్కరు ఒక్కో విధమైన చింతలో విచారములో ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోగలం పరిశుద్ధ గ్రంథంలో మరొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను సామెతల గ్రంథము ఇరవై మూడవ అధ్యాయము సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనాన్ని చూడగలిగితే ఇక్కడ అద్భుతమైన మాటలు రాయబడ్డాయి ఎవరికి శ్రమ ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి అని చెప్పి అంటాడు ద్రాక్షారసముతో ప్రొద్దుపుచ్చువారికే కదా కలిపిన ద్రాక్షారసము రుచిచోడ చేరువారికే కదా అన్నాడండి ఇక్కడ ఆరు ప్రశ్నలు కనిపిస్తున్నాయి ప్రియమైన దేవుని వారిలారా సులోమోని గారికి దేవుడు ఎంతో జ్ఞానం ఇచ్చాడు ఈ ప్రపంచంలో చింత కలిగిన వారెవరో ఆయన కూడా చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇక్కడ మాట్లాడుతూ ఎవరికి చింత అంటున్నాడు ఎవరికి దుఃఖము ఎవరికి జగడములు ఎవరికి చింత ఎవరికి హేతువు లేని గాయములు ఎవరికి మంద దృష్టి అనే ఆరు ప్రశ్నలను ఆయన ఇక్కడ వ్రాసి సమాధానం కూడా ఇక్కడే చెప్పాడు దేవుని సహాయంతో ఈ ఆరు ప్రశ్నలకు సమాధానం క్రిందన్న మాటలో మనకు కనిపిస్తుంది ఎవరికి ఇవన్నీ అంటే ద్రాక్ష రసముతో ప్రొద్దుపుచ్చుకొని వారికే కదా కలిపిన ద్రాక్ష రసము చేరు చేరువారికే కదా అన్నడండి ప్రియమైన దేవుని పిల్లలారా ఇవన్నీ ఎవరికి సంభవిస్తాయి అంటే మద్యపానాన్ని వారికి మత్తు పానీయాలకు అలవాటు పడిన వారికే ఇవన్నీ ప్రియులారా నిజమే వారి జీవితంలో ఎన్నో శ్రమలు ఎందుకంటే విపరీతమైనటువంటి త్రాగుడండి మద్యపానానికి అలవాటుపడి ఈ మద్యపానానికి బానిసగా మారిపోయి మత్తుపానీయాలకు బానిసలుగా మారిపోయి ఈరోజు కుటుంబాన్ని తన జీవితాన్ని నాశనం చేసుకుంటున్న వాళ్ళు సమాజంలో ఎంతోమంది ఉన్నారు వాళ్ళకే శ్రమలు వాళ్ళకే దుఃఖము వాళ్ళకే జగడాలు గొడవలు కారణం లేకుండానే గొడవలు పెట్టుకుంటారండి త్రాగుబోతులు రోడ్డు మీద పోయేవాడిని కూడా కదిలించి గొడవ పెట్టుకుంటాడు లేని గాయములు అన్నాడండి కారణం లేకుండానే దెబ్బలు తింటాడు తర్వాత చింత కలిగి ఉంటాడట ఈరోజు చూడండి ఎంతోమంది ఈ మత్తు పానీయాలకు అలవాటు పడి చేయకూడని కార్యాలు చేసి జైళ్లలో తమ జీవితాన్ని గడుపుతున్నవాడు దొంగతనాలు చేసి వ్యభిచారం చేసి మోసాలు చేసి ఈ త్రాగుడు కోసం హత్యలు జరిగించి ఈరోజు జైళ్ళలో కృంగి కృషించిపోతున్నారు ఈరోజు ఎంతో చింతలోనికి వెళ్ళిపోయి ఉన్నారు అయ్యో మేము అలా త్రాగకుంటే మేము ఇలాంటి పరిస్థితుల్లోకి వచ్చేవాళ్ళం కాదు కదా త్రాగుడు మానుకున్నట్లయితే మాకు గతి పట్టేది కాదు కదా అని ఎంతోమంది చింతిస్తున్నారు ఎంతోమంది విచారములో ఉన్నారు ప్రియులారా అందుకే అన్నాడు ఎవరికి చింత ఎవరికి హేతువులేని గాయములు ఎవరికి మంద దృష్టి అని చెప్పి దేవుడు చెప్పాడు కలిపిన ద్రాక్ష రసము రుచి చోడ చేరు వారికే కదా ప్రియమైన దేవుని పిల్లలారా ఇంకా ఈ త్రాగుబోతులు రేపటిని కూర్చిన చింత కూడా కలిగి ఉంటారండి ఈ రోజు అంటే ఏదో ఒక విధము త్రాగేశాం అంటే ఏదో ఒక విధంగా త్రాగేశాం రేపటికి మాకెవరిస్తారు మేము ఎలా త్రాగాలి రేపు ఒక విధమైన చింత వాళ్ళలో కనిపిస్తుంది మనం పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను కూడా చూడగలిగితే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన ఈ చింతను గూర్చి ఎన్నో విషయాలు తెలియజేశారు కొండ మీద ప్రసంగంలో యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ మత్తయేసు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఐదవ చెన నుండి అందువలన నేను మీతో చెప్పునదేమనగా ఏమి చెందమో ఏమి త్రాగుదమో అని మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడి ఆహారము కంటే ప్రాణమును వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అంటున్నాడండి దే. ప్రియమైన దేవుని వారలారా ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే ఈ లోకంలో ఉన్న మనుషులు లోక సంబంధులైన వారు వేటి కోసం చింతిస్తున్నారో ప్రభు చెప్తున్నాడండి ఏమి తిందమా అన్న చింత ఏమి త్రాగుదమా అనే చింత ఏమి ధరించుకుందమా అనే చింతలోనికి ఈరోజు మనుషులు వెళ్ళిపోయారు వర్షాలకు కొన్ని కొన్ని సమయాలలో వర్షాలు పడినప్పుడు వర్షాలు పడడం లేదు పంటలు ఎలా పండుతాయి మేము ఏమి తినాలి ఏమి త్రాగాలి అని చింతలోనికి వెళుతున్నారు మనుషులు ఇక్కడ అంటున్నాడు ప్రభు ఏమి తిందమా ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందమో అని మీరెందుకు చింతించుచున్నారు ఆహారం కొరకు మీరు చింతిస్తున్నారే ఆహారము కంటే ప్రాణం గొప్పది కదా ప్రాణాన్ని నిలబెట్టినవాడు ప్రాణాన్ని ఇచ్చినవాడు దేవుడు ప్రాణాన్ని ఇచ్చినవాడు దేవుడు మీ ప్రాణాన్ని నిలబెట్టడం కోసం ఆహారం ఇవ్వడా మీకు దేహాన్ని ఇచ్చిన దేవుడు మీ దేహానికి వస్త్రాలను ఇవ్వడా వస్త్రము కంటే దేహమే గొప్పది కదా మీరెందుకు వాటిని వాటిని గూర్చి చింతిస్తున్నారు ఒక్కసారి ఆకాశ పక్షులను చూడండి ఆకాశ పక్షులను చూడుడి అవి విత్తవు కోయవు కొట్లలో కూర్చుకొనవు అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అంటున్నాడండి ఆకాశ పక్షులను మీరు చూడండి అంటున్నాడండి ఆకాశ పక్షులను గురించి మనం ఆలోచిస్తే మనలాగా అవి విత్తనాలు వెత్తవు మనలాగా అవి నారులు నాటవు మనలాగా అవి కోతలు కోయవు మనలాగా ధాన్యాన్ని కూర్చుకొనవు అయినా సరే వాటిని కలుగజేసిన దేవుడు వాటి అవసరాలు తీరుస్తున్నాడు వాటికంటే మీరు బహుశ్రేష్ఠులు కారా అని ప్రభు చెప్తున్నాడండి మన కళ్ళ ముందు ఎన్నో జంతువులు బ్రతుకుతున్నాయి మన కళ్ళ ముందు ఎన్నో పక్షులు బ్రతుకుతున్నాయి మన కళ్ళ ఎదుట ఎన్నో జలచరములను దేవుడు పోషిస్తున్నాడు వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులం ప్రియులారా వాటికంటే మనం ఎంతో శ్రేష్ఠులం దేవుడు మనకు పోషణ ఇస్తాడు ఆ నమ్మకం మనకు ఉండాలి ఆకాశ పక్షులు కానివ్వండి భూమి మీద ఉన్న జంతువులు కానివ్వండి సముద్రములో ఉన్న జలచరములు కానివ్వండి ఇవన్నీ కూడా దేవుని సహాయం మీద ఆధారపడి బ్రతికేవి వాటికి తెలుసు దేవుడు ఉన్నాడని దేవుడు తగిన సమయంలో మాకు ఆహారం ఇస్తాడని మా అవసరాలు తీరుస్తాడని వాటికి ఒక గొప్ప నమ్మకం అండి కాకి పిల్లలు దేవునికి మొరపెడుతున్నాయి అలాగే అడవిలో ఉన్న జంతువులు దేవుని సహాయం కొరకు ఎదురు చూస్తున్నాయి ఇవన్నీ కూడా దేవుని సహాయం మీద ఆధారపడి బ్రతుకుతున్నాయి దేవుడున్నాడన్న నమ్మకంతో దేవుడు మాకు సహాయం చేస్తాడన్న విశ్వాసంతో అవి బ్రతుకుతున్నాయి ప్రియుల అందుకే వాటికి చింత లేదు ఈరోజు మనిషి ఎందుకు చింతలోకి వెళ్ళాడంటే దేవుని మీద సరైన నమ్మకం మనిషికి ఉండకపోవడాన్ని బట్టి వాళ్ళ కష్టంపై వాళ్ళు ఆధారపడుతున్నారు కనుక ఈరోజు ఎంతో చింతలోనికి వెళ్ళిపోయారు మరికొంతమంది దేనికోసం చింతిస్తున్నారో చూడండి మతశు వార్త ఆరో అధ్యాయము ఇరవై ఏడు వచనంలో మీలో నెవడు చింతించుట వలన తన ఎత్తు మూరడెక్కువ చేసుకొనగలడు మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మూరెడెక్కువ చేసుకొనగలడు అనని ప్రభు మాట్లాడుతున్నాడు చాలామందికి ఇది ఒక చింత నేను ఎత్తులేను నేను ఎత్తులేను నేను ఎత్తులేనని చింతిస్తూ ఉంటారండి కొంతమంది నేను అందంగా లేను నేను అందంగా లేనని చింతిస్తూ ఉంటారు ఇంకొంతమంది నేను సరైన రంగు లేను అని చింతిస్తూ ఉంటారు రకరకాలైన చింతలతో ఈరోజు మనుషులు ఉన్నారు ప్రియమైన దేవుని వర్లరా దేవుడు మనల్ని చేశాడు మనల్ని ఏ విధంగా చేసినా మనం సంతోషించాలి కనుక లేని దానికోసం ఆలోచించకుండా ఉన్న దాన్ని బట్టి దేవుని మహిమపరిచే వారంగా మనం జీవించాలి ఎత్తులేనప్పుడు చింతిస్తే మనం ఎత్తు పెరుగుతామా ఎవడు చింతించటం వలన తన ఎత్తు ఎక్కువ చేసుకొనగలడు అని ప్రభువు మాట్లాడుతున్నారు చింతించడం వలన మనం ఎత్తు పెరగలేము ఎత్తు పెరగాలని చింతించినా నువ్వు ఎత్తు పెరిగే అవకాశం లేదు ఒకవేళ ఏదో పెరగాలని బాగా తిన్నావనుకో అడ్డంగా పెరుగుతావే తప్ప నిలువుగా మాత్రం పెరిగే పరిస్థితి లేదు ఎవడు చింతించటం వలన తన ఎత్తును మూరడు ఎక్కువ చేసుకునగలడు అని ప్రభువు చెప్తున్నాడండి తర్వాత మాటల్లో చూస్తే వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా అడవి పూలు ఎలాగూ ఎదుగుతున్నవో ఆలోచించండి అవి కష్టపడవు వడకవు ఆయనను తన సమస్త వైభవముతో కూడిన సొలోమోను సహితము వీటిలో నొకదాని ఆయనను అలంకరింపబడలేదు అంటున్నాడండి నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరినిశ్చయముగా ఆయన వస్త్రములను ధరింపజేయును కదా అంటున్నాడు వస్త్రాలను గురించి చింతించే వారికి ప్రభువు చెబుతున్నమాట వస్త్రములను గురించి మీరు ఎందుకు చింతిస్తున్నారు ఒకసారి అడవి పువ్వులను గురించి మీరు ఆలోచించండి అవి ఎంత చక్కగా అలంకరించబడ్డాయి దేవుని చేత భూమి మీద సొలోమోను అనే రాజు కూడా వాటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు తన సమస్తమైన వైభవముతో కూడినటువంటి సొలోమోను కూడా వాటిలో ఒకదాని వలె అలంకరించబడలేదు అని చెప్తున్నాడండి ఈ భూమి మీద గొప్ప వైభవాన్ని కలిగి బ్రతికిన వ్యక్తి సొలోమోను గారు చక్కగా అలంకరించుకునేవాడట అందుకే యేసుక్రీస్తు వారు ఈ మాట తెలియజేస్తున్నారు సమస్త వైభవముతో కూడినటువంటి సులోమును కూడా ఈ అడవి పూలలో ఒకదాని వలె అలంకరించబడలేదు అంటున్నాడు ఆలోచించండి పూలను అలంకరించిన దేవుడు మనకు వస్త్రములను ఇవ్వడ అడవి పువ్వును గురించి ఆలోచించండి ఎంత అందంగా కనిపిస్తుంది ఎంత అందాన్ని ఎవరిచ్చారు దానికి దేవుడండి దేవుడు మనకు వస్త్రాలను ఇస్తాడు మనకు ఆహారం ఇస్తాడు మనకు నీరునిస్తాడు మన అవసరాలు తీరుస్తాడు మనకు వస్త్రాలు ఇస్తాడండి ఆ దేవుని మీద నమ్మకంతో మనం బ్రతకాలి అలాగని మీరు కష్టపడవద్దు మీరు పనులు చేయొద్దు అని నేను చెప్పడం లేదు కానీ ప్రియమైన దేవుని వారిలారా మనకు దేవుడు ఇంత చక్కని అవయవాలు ఇచ్చింది కష్టపడడానికి కష్టపడాలి మనము దేవుని మీద ఆధారపడి బ్రతకాలి మనము దేవుని కార్యాలు కూడా చేయగలగాలి అందుకే భూమి మీద ఉన్న వాటన్నిటిలో మనలను శ్రేష్ఠులుగా ఆయన నిలబెట్టాడు దేవుని అందరి విశ్వాసం ఉండాలి చాలామందికి దేవుని మీద సరైన విశ్వాసం ఉండదండి అవయవాలు బాగున్నప్పుడు ఆరోగ్యం సరిగా ఉన్నప్పుడు దేవుని నమ్మరు దేవుని సన్నిధికి రారండి ఒకవేళ ఆరోగ్యం పాడైపోయి కదలలేని పరిస్థితుల్లో పడితే అప్పుడు మాత్రం నీతి వాక్యాలు మాట్లాడుతుంటారు ఏమంటారో తెలుసా నారు పోసిన వాడు పోయక మానతాడా ఆ జ్ఞానం ముందుంటే బాగుంటుంది దేవుని మీద ఆధారపడి బ్రతకటం నేర్చుకోవాలి ప్రియమైన దేవుని వారలారా ఇంకా ప్రభువు కొండ మీద చెప్పిన మాటల్లో మనం చూడగలిగితే ఆ ముప్పై ఒకటో వచనంలో కాబట్టి ఏమి తిందమో ఏమి త్రాగుదము ఏమి ధరించుకుందాము అని చింతింపకుడి అన్యజనులు వీటి విషయమై విచారింతురు అన్నాడండి అన్యజనులైన వారు వీటి విషయంలో విచారిస్తారు ఏమి తిందమో ఏమి త్రాగుదమో ఏమి ధరించుకుందామోనన్న ఈ ఆలోచనలు నేను ఎత్తులేను నేను అందంగా లేను నాకు సరైనటువంటి రంగు లేదన్న ఆలోచనలు ఈ చింత ఇది ఎవరిలో ఉంటుందంటే అది లోక సంబంధమైన మనుషుల్లో అన్యజనుల్లో ఉంటుంది నన్ను వెంబడించే మీలో దేవుని నమ్మిన మీలో ఎలాంటి చింతలు ఉండకూడదని ప్రభు చెప్తున్నాడండి ఈ విధంగా మీరు చింతించకూడదు తర్వాత అంటున్నాడు ఆయన ఇవన్నీ కావలనని మీ పరలోకపు తండ్రికి తెలియను దేవుడు మనకు తండండి మన అవసరాలన్నీ ఆయనకు తెలుసు మనం పిల్లలను కన్న తర్వాత వాళ్ళకు బట్టలు అవసరమని వారికి ఆహారం అవసరమని మనకు తెలుసు వాళ్ళ అవసరాలు మనమే తీరుస్తాం వాళ్ళు అడగకపోయినా మీరు అడగక మునిపే మీ అక్కర్లు దేవునికి తెలుసు అంటున్నాడండి అలాగని దేవునికి ప్రార్థన చేయొద్దని నేను చెప్పడం లేదు కానీ మనము ఏదైతే అవసరం కలిగి ఉన్నామో ఆ అవసరాలు దేవుడికి తెలుసు ఆ అవసరాలను దేవుడే తీర్చాలి అంటే మనం ఒక పని చేయాలని ప్రభువు చెప్తున్నాడు మనం ఒక విషయంలో విచారము కలిగి ఉండాలని చెప్తున్నాడు ఏ విషయాల్లో మనం విచారం కలిగి ఉండాలి ఏ విషయాల్లో మనం ముందుకు కొనసాగాలంటే ఇక్కడ వ్రాయబడిన మాట కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి అప్పుడు మీకు అనుగ్రహింపబడును ఆయన రాజ్యమును ఆయన నీతిని వెతికే వారంగా మనం ఉంటే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడండి ఆయన రాజ్యము ఆయన నీతి ఆయన రాజ్యమును ఆయన నీతిని మీరు మొదట వెతకండి రాజ్యం అనగా సంఘం దేవుని సంఘము యొక్క ఎదుగుదల కోసం దేవుని సంఘ శ్రేయస్సు కోసం దేవుని సంఘము విస్తరించడం కోసం మనము కలిగిన వాళ్ళమై ఉండాలి మనం ఆలోచించే వాళ్ళమై ఉండాలి ఆ సంఘ అభివృద్ధి కోసం నేను ఏ విధంగా కష్టపడగలను నేను ఏ విధంగా సహాయం చేయగలను అని ఆలోచించి సంఘ అభివృద్ధి కోసం మనం కృషి చేయాలి అంతేకాదు ఆయన నీతి కోసం కూడా మనం కష్టపడాలి నీతి అనగా వాక్యం పరలోకానికి నడిపించే ఈ వాక్యం నాకు ఎవరు చెప్తారు నాకు ఈ వాక్యం ఎక్కడ దొరుకుతుంది ఈ సత్యం నేను ఎక్కడ నేర్చుకోగలను అని దాని కొరకు ఆలోచించాలి పరుగులు తీయాలి మరి రోజు ప్రపంచంలో ఈ కోసం ఆలోచించేవాళ్ళు ఈ రెండిటి కోసం చింతించే వాళ్ళు విచారం కలిగి వాళ్ళు కనిపిస్తారా మనకి క్రైస్తవ్యంలో కూడా కనిపించరండి ఈరోజు క్రైస్తవుని గూర్చి ఆలోచించండి వాళ్ళు కూడా తిండిని గూర్చి వాళ్ళు కూడా త్రాగుడును గూర్చి వాళ్ళు కూడా వస్త్రములను గూర్చి వాళ్ళు కూడా తమ సొంత అవసరాలను గూర్చి ఆలోచించే వాళ్ళే తప్ప ఈరోజు దేవుని కార్యాల కోసం వాళ్ళుగా దేవుని కార్యాల కోసం చింత కలిగి బ్రతికే వాళ్ళుగా విచారము కలిగి జీవించేవారుగా ఎవరు కనిపిస్తున్నారు ఈ భూ వాటి కోసమే ఆలోచిస్తూ వాటి కొరకే ప్రార్థనలు చేస్తూ వాటి కొరకే దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది ఉన్నారండి దేవుని నీతిని దేవుని రాజ్యాన్ని వెతకటం మనం నేర్చుకుంటే అవి చేయగలిగితే మన అవసరాలన్నీ దేవుడు తీరుస్తాడండి ఇది నిజం ప్రియమైన దేవుని పిల్లలారా సూత్రం తెలిస్తే లెక్కలు చాలా సులువుగా ఉంటాయి మన అవసరాలు తీర్చాలంటే దేవుడు దానికి సూత్రం ఏమిటో తెలుసా దేవుని రాజ్యాన్ని దేవుని నీతిని మనం మొదట వెతకాలి అప్పుడు మనకు కావలసినవన్నీ ఆ దేవుడు మనకు అనుగ్రహిస్తాడని పరిశుద్ధ గ్రంథం ద్వారా మనం తెలుసుకుంటున్నాం ప్రియమైన దేవుని పిల్లలారా ఈరోజు క్రైస్తవంలో ఉన్నవాళ్ళు ఎంతో కాలంగా దేవుని సన్నిధికి వస్తున్నారు దేవుని వాక్యాన్ని వింటున్నారు కానీ వాళ్ళలో అనేది లేదు ఈరోజు భౌతికంగా ఎదగటం కోసం ఆలోచిస్తున్నారు కానీ ఆత్మీయంగా అభివృద్ధి పొందటం కోసం దేవునికి మంచి మంచి ఫలాలు ఇవ్వటం కోసం ఎవరండి ప్రయాసపడేవాళ్ళు ఆలోచించండి ఎంత వాక్యాన్ని విన్నా ఎందుకు ఫలించలేకపోతున్నారు అంటే వాళ్ళలో లోక సంబంధమైనటువంటి చింతలు లోక సంబంధమైన విచారములు వాళ్ళలో ఉండబట్టే ప్రియుల ఒకసారి మీరు ఆలోచించాలి విషయాన్ని యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉండగా ఒక ఉపమానాన్ని చెప్పారండి వాక్యమును గూర్చిన ఉపమానం విత్తనముల యొక్క ఉపమానం ఇది క్రైస్తవులందరికీ దాదాపుగా తెలుసు ఒకడు విత్తనాలు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ ప్రక్కలో పడ్డాయట కొన్ని రాతి నేలను పడ్డాయి కొన్ని ముండ్ల పొదలలో పడ్డాయి కొన్ని మంచి నేలను పడ్డాయని మనం ఏసుక్రీస్తు వారు చెప్పిన ఉపమానంలో చూడగలం ముండ్ల పొదలలో పడిన విత్తనాన్ని గురించి ఏసుక్రీస్తు వారు తెలియజేస్తూ ఆయన చెప్పిన మాట చూడగలిగితే లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయము లూకాసు వార్త ఎనిమిదవ అధ్యాయం పద్నాలుగు వచనంలో ముండ్ల పొదలలో పడిన విత్తనమును పోలిన వారెవరనగా విని కాలము గడచిన కొలది ఈ జీవన సంబంధమైన విచారముల చేతను ధనభోగము చేతను అణిచివేయబడి పరిపక్వముగా ఫలింపనివారు అన్నాడండి ముండ్ల పొదలలో విత్తనాలు పడ్డాయి ముండ్ల పొదలు ఆ స్థలము మానవుని యొక్క హృదయం అండి పడిన విత్తనాలు దేవుని యొక్క వాక్యం ఎలాంటి హృదయంలో ఈ విత్తనాలు పడ్డాయంటే ముండ్ల పొదల వంటి హృదయం అది ఆ హృదయంలో ముండ్ల పొదలు లాంటివి ఉన్నాయి ఏమిటి అంటే ఈ జీవన సంబంధమైనటువంటి విచారములు ఈ జీవన సంబంధమైన విచారములు లోక సంబంధమైన వాటిని కో వాటి కోసం లోక సంబంధమైన వాటి కోసం విచారం కలిగి ఉంటారే వాళ్ళలో పడ్డాయట ఈ వాక్యం అనే విత్తనాలు అవి పడ్డాయి మొలిచాయి కానీ ఎదగటానికి అవకాశం లేకుండా పోయింది కారణం ఏమిటంటే ఈ మొక్క కంటే ఈ యొక్క ముండ్ల పొదలే ఎక్కువగా పైకి పెరిగిపోయి ఉన్నాయి కనుక ఈ ఎదుగుతున్న మొక్కను ఆ ముండ్ల పొదలు ఎదగకుండా చేశాయి అణిచివేశాయి ఈ మాటలకు అర్థం ఏమిటంటే లోక సంబంధమైన చింత లోక సంబంధమైన విచారం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఎదగరండి ఎందుకంటే ఈ వాక్యం కోసం బ్రతకాలన్న ఆలోచన కంటే లోకంలో ఉన్న వాటిని సంపాదించుకోవాలన్న ఆలోచనలే వాళ్ళకి ఎక్కువగా ఉంటాయి అందుకే వాళ్ళు ఆత్మీయంగా ఎదగరు ఎంత మంచి విషయాన్ని ప్రభువు చెప్పాడండి ఈ మాటలన్నీ మనం జాగ్రత్తగా పరిశీలిస్తే పురులరా లోక సంబంధమైన వాటి కోసం లోక సంబంధులు చింతిస్తారు కానీ దేవుని పిల్లలుగా క్రైస్తవులుగా లోక సంబంధమైన వాటి కొరకు మనం ఎప్పుడు కూడా చింత కలిగి విచారము కలిగి మనం ఉండకూడదు దేవుని నమ్మిన వాళ్ళు ఎలా ఉండాలో బైబిల్లో ఎన్నో విషయాలు దేవుడు వ్రాయించాడండి దేవుని నమ్మిన వారు ఎలా ఉండాలని దేవుడు చెప్పాడో పాత నిబంధనలో ఒక వాక్యాన్ని చూద్దాం ఇస్రాయిలీలైన వారికి దేవుడు చెప్పిన మాట ఇర్మియా గ్రంథము పదిహేడవ అధ్యాయము ఏడు నుండి ఎనిమిది వచనాలను మనం చూడగలిగితే ఇరిమియా గ్రంథం పదిహేడవ అధ్యాయము ఏడు ఎనిమిది వచనాలలో వ్రాయబడిన మాటలు ప్రియులార యహోవాను నమ్ముకొను వాడు ధన్యుడు యహోవా వానికి ఆశ్రయముగా ఉండును వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టువలి నుండును అది కాలవల ఓరను దాని వేళ్ళు తన్నును వెట్ట కలిగినను దానికి భయపడదు దాని ఆకు పచ్చగా ఉండును వర్షము లేని సంవత్సరమున చింతనందదు కాపు మానదు చూశారా దేవుని నమ్ముకునే వారిని దేవుడు దేనితో పోలుస్తున్నాడంటే జలముల యొద్ద నాటబడిన చెట్టుతో పోలుస్తున్నాడండి చెట్టుకు కావలసింది నీళ్ళు అది జలముల యొద్దనే నాటబడి ఉన్నది కనుక ఇక దానికి ఏ కొరతలు లేవు అది జలముల యొద్దనే నాటబడింది కనుక దానికి బాధ లేదు ప్రియులారా ఎప్పుడు కూడా నీళ్లు అందుబాటులో ఉన్నాయి అది చక్కగా ఎదుగుతుంది అది కాలవల ఓరన తన వేళ్ళు తన్నును అని రాయబడింది వెట్ట కలిగినను ఎంత ఎండదెబ్బ తలిగినను ఎంత ఎండదెబ్బ తలిగినను దానికి చింత లేదండి కారణం ఏమిటంటే క్రింద నీళ్లు సమృద్ధిగా ఉన్నాయి గనక వెట్ట కలిగినను అది భయపడదు దాని ఆకు వాడదు అది ఎప్పుడూ పచ్చగానే ఉంటుంది ఇంకా ఒక మాట చెప్పాడు అది వర్షము లేని సంవత్సరమున చింత నందదు కాపు మానదు ఇంకా వర్షంతో దానికేం పని అండి సమృద్ధిగా దానికి ప్రక్కనే ఉన్నాయి జలముల యొద్దనే నాటబడింది కనుక ఇక దానికి వర్షంతో పనే ఉంది ప్రియులారా వర్షము లేని సంవత్సరంలో చింత నొందదు కాపు కూడా పానదు దేవుని పిల్లలైన వాళ్ళు దేవుని నమ్మిన వారు దేవుని కొరకు బ్రతికేవారు ఎలా ఉండాలని దేవుడు చెబుతున్నాడు ప్రియమైన దేవుని వారిలారా ఏదో లేదని చెంతెందుకు లోకంలో ఏదో లేదని మనం చింతపడవలసిన అవసరం లేదండి మనము చింతించవలసింది మనం ఆలోచించవలసింది ఆయన రాజ్యాన్ని గూర్చి ఆయన నీతిని గూర్చి ప్రియమైన దేవుని వారలారా పాత నిబంధన కాలంలో ఎంతోమంది భక్తులండి దేవుని మీద ఆధారపడి బ్రతికిన వాళ్ళు కనుక వాళ్ళు చింత లేకుండానే జీవించారు శద్రకు మెషేక్ అభ్యర్థనకు మనకు తెలుసు నివ రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి దానికి నమస్కారం చేయమంటున్నాడు ఒకవేళ మీరు నమస్కారం చేయకపోతే మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగుండంలో నేను వేస్తాను కనుక మీరు దానికి సాష్టాంగపడండి అన్నప్పుడు షడ్రకు మిషేక అభ్యర్థోలు చెప్పిన మాట మనకు తెలుసు ప్రియుల నిపకజ్ఞరు ఇందును గూర్చి నీకు ప్రత్యుత్తరం చింత మాకు లేదు మా దేవుడు మండుచున్న ఈ వేడిమి గల అగ్నిగొండంలో నుండి రక్షించుటకు సమర్థుడు ఒకవేళ ఆయన రక్షింపకపోయినను రాజా మేము మాత్రం నీ దేవతకు ఈ ప్రతిమకు నమస్కారం చేయమని నువ్వు తెలుసుకోవాలి అన్నారండి చూసారా ఎంత ధైర్యంతో బ్రతికారు మమ్మల్ని రాజు ఏదో చేస్తాడు మేము మరణిస్తాము మా పనైపోతుందని వాళ్ళు చింతపడలేదండి వాళ్ళు విచారంతో లేరండి అవసరమైతే దేవుని కోసం ప్రాణం పెడదామని ముందుకొచ్చారు దేవుడు కాపాడితే కాపాడతాడు ఒకవేళ ఆయన కాపాడకపోయినా మనము మాత్రం దేవునికి వ్యతిరేకమైనటువంటి ఈ పని చేయకూడదు అనుకున్నారు దేవుని పిల్లలు ఎంత గొప్పగా బ్రతికారండి ఒకప్పుడు మరి ఈరోజు చూస్తే క్రైస్తవులైన వారు దేవుని కోసం ఉన్నతంగా బ్రతకవలసిన వారు దేవుని కార్యాలలో ఉండవలసిన వారు దేవుని కార్యాల కొరకు చింతించవలసిన వారు ఈరోజు తిండి కొరకు త్రాగుటం కొరకు ధరించుకోవడం కొరకు లోక సంబంధమైన వస్తువుల కోసం ఉద్యోగాల కోసం చదువుల కోసం చింత కలిగి బ్రతుకుతున్నారండి ప్రియమైన దేవుని వారిలో ఆలోచించండి వీటి కొరకు మనం చింతించకూడదు పరిశుద్ధ గ్రంథంలో మీరు చూస్తే పేతురు మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఏడవ వచనంలో ప్రభు అంటాడు ఆయన మిమ్మును గూర్చి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి మీకేం కావాలో ఆయన ఆలోచిస్తున్నాడు నిజంగా పేతురు గారు చెప్పిన ఈ మాటలు మీరు ఆలోచించండి మీరు మీకు ఏవైతే కావాలో మీ అవసరాలు ఏమిటో దేవునికి తెలుసు కనుక వాటి కోసం ఆయన ఆలోచిస్తున్నాడు మీరెందుకు చింతిస్తారు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి ఈ మాటలకు అర్థం ఏంటంటే లోక సంబంధుల మాదిరిగా దేవుని పిల్లలమైన మనము ఈ లోకములో ఉన్న వాటి కోసం మనం చింతపడకూడదు ప్రియులార ఏదైనా నీకు అవసరాలు ఉంటే వాటికి దేవుడే పరిష్కారం కనుక దేవుని మీద వేయండి ఆ చింతను ఆయన గూర్చి చింతించుతున్నాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి అని మాట్లాడుతున్నాడు కాబట్టి ప్రియులారా లోక సంబంధమైన వాటి కోసం క్రైస్తవులుగా మనం చింత కలిగి ఉండకూడదు మరి క్రైస్తవుడు ఇంకా వేటి కోసం చింత కలిగి ఉండాలి ఆయన రాజ్యం కోసం ఆయన నీతి కోసం మాత్రమే కాదు ఇంకా దేని కొరకు చింత కలిగి ఉండాలో పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్పాడండి ఒక్కసారి మీరు పిలిపీలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పిలిపిలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పంతొమ్మిదవ వచనము నుండి ఇరవై ఒకటో వచనం వరకు చూడగలిగితే అక్కడ అద్భుతమైన మాటలు రాయబడ్డాయండి నేను చదువుతాను జాగ్రత్తగా చూడండి నేనును మీ క్షేమము తెలుసుకొని ధైర్యము తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసు నందు నిరీక్షించుచున్నాను మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అంటున్నాడండి పౌలు గారి మాటలు చూస్తే నిజంగా పౌలు గారు తొందరగా సంగము యుద్ధకు రావాలని అనుకుంటున్నాడు కానీ రాలేని పరిస్థితుల్లో ఉండి తిమోతిని సంగము యుద్ధకు పంపిస్తూ ఉన్నాడండి తిమోతి దేవుని సేవకుడు తిమోతి చాలా నమ్మకమైన వాడు మంచి వ్యక్తిత్వం గలవాడు తిమోతిని పంపుచు అంటున్నాడు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడెవడును నా యొద్ద లేడు అంటున్నాడండి పౌలు గారు మీ క్షేమ విషయమై మీ బాగోగులు కోసం మీరు క్షేమంగా ఉండాలని మీరు బాగుండాలని మీకోసం చింతించుచున్నాడు మీ క్షేమ విషయమై నిజముగా చింతించువాడు అతని వంటి వాడు నా యొద్ద ఎవడునూ లేడు అంటున్నాడండి మరి మిగతా వాళ్ళు ఎలా ఉన్నారు ఇరవై ఒకటో వచనంలో చెబుతున్నాడు అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములను చూడరు పౌలు గారి దగ్గర చాలామంది ఉన్నారండి దేవుని సేవలో కొనసాగుతున్న వాళ్ళు కానీ ఆయన దగ్గర ఉన్న వాళ్ళలో మంచి వ్యక్తి తిమోతి అలాంటి వాడు నా యొద్ద ఎవడునూ లేడు అని చెబుతున్నాడు నిజంగా ఎంత మంచి వ్యక్తిత్వం కలిగిన వాడండి తిమోతి ఆ తిమోతి గురించి పౌలు గారు చెప్తాడు అతడు నా నిజమైన కుమారుడు అతడు నాకు ప్రియమైన కుమారుడు అతనిని వాక్యం ద్వారా నేను కన్నాను అన్నాడండి ప్రియమైన దేవుని పిల్లలారా నిజంగా మరి పిలిపి పత్రికలో దేవుడి మాట వ్రాయించాడు అంటే ఇది మనమందరం కూడా కలిగి ఉండాలని ఇలాంటి చింత మనము కూడా కలిగి ఉండాలని ఇవన్నీ పత్రికలన్నీ కూడా సంఘాలకు చెప్పబడినవేనండి పత్రికల్లో ఉన్న మాటలన్నీ సంఘాన్ని ఉద్దేశించి వ్రాయబడినవే మరి ఒక తిమోతి క్రైస్తవుడుగా సంఘక్షేమమును గూర్చి చింతించుచున్నాడంటే ఈరోజు క్రైస్తవులుగా మనము దేని కొరకు చింతించాలి సంఘక్షేమం కోసం సంఘం బాగుండాలని సంఘ ఎదుగుదల కోసం మనం చింతించే వాళ్ళుగా ఉండాలి ఈరోజు సంఘాల కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి సంఘములో ఉన్న సేవకుల కోసం కానీ సంఘములో ఉన్న వారి కోసం కానీ సంఘ కార్యక్రమాల గురించి కానీ సంఘము ఎదగటాన్ని గురించి కానీ ఈరోజు ఆలోచించే వాళ్ళు ఎవరున్నారు తాను ఎలా ఎదగాలో తాను ఎలా డెవలప్ అయిపోవాలో తాను ఎలా సంపాదించుకోవాలో తాను సుఖంగా ఎలా బ్రతకాలో అన్న ఆలోచనలతో ఈరోజు క్రైస్తవులు ఉన్నారే తప్ప సంఘక్షేమం కోసం ఆలోచించే వాళ్ళు ఎవరున్నారండి మేము ఎలా ఉన్నా మేము ఏ స్థితిలో ఉన్నా దేవుని సంఘము బాగుండాలన్న చింత ఎవరిలో ఉంది ఈరోజు ఈ మాటలను బట్టి మనం ఆలోచిస్తే ఒక క్రైస్తవుడు సంఘ సంఘక్షేమము కోసం సంఘములో ఉన్నవారు క్షేమంగా ఉండాలని చింత కలిగి ఉండాలి సంఘక్షేమము విషయమై చింత కలిగిన వారంగా మనం ఉండాలి మన పనులే మన మన కార్యాలనే మనం ఆలోచించడం కాదు ప్రియులారా దేవుని కార్యాలను గురించి ఆలోచించే వాళ్ళంగా ఉండాలి అందుకే అంటున్నాడు అందరూ సొంత కార్యములనే చూసుకొనిచున్నారు కానీ ఏసుక్రీస్తు కార్యములు ఎవరు చూస్తున్నారు ఆయన సంఘాన్ని గురించి ఎవరు ఆలోచిస్తున్నారు అని పౌలు గారు తనలో ఉన్న బాధను తెలియజేస్తూ ఉన్నాడు ఒక తిమూతిలా ప్రతి క్రైస్తవుడు కూడా సంఘక్షేమం కొరకు చింతించేవాడుగా ఉండాలి ఒక తిమోతి మాత్రమే కాదండి ఈ చింతన అనేది పౌలు గారిలో కూడా కనిపిస్తుంది ప్రియులార ఒక్కసారి మీరు కొరుంతులకు రాసిన రెండవ పత్రిక కొరుంతులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చూడగలిగితే కొరుంతులకు రాసిన రెండవ పత్రిక పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనంలో ఇవియునుగాక సంగములన్నింటిని గూర్చిన చింతయు కలదు ఈ భారము దినదినము నాకు కలుగుచున్నది అన్నాడండి ఇవి గాక దేని గురించి చెప్పాడు ఎక్కడంటే సంఘాలను స్థాపించడం కొరకు సంఘాలను అభివృద్ధి పరచడం కోసం పౌలు గారు ఎన్ని శమలు పడ్డాడో ఈ రెండవ కొరింతి ఆ పదకొండు అధ్యాయం ఇరవై మూడవచను నుంచి మనం చూస్తాం ప్రియులార ఇరవై మూడు నుండి ఇరవై ఎనిమిది వరకు చూస్తే పౌలు గారు దేని కొరకు కష్టపడుతున్నాడో పౌలు గారు దేని కొరకు చింత కలిగి ఉన్నాడో ఆయన దేని కొరకు విచారము కలిగి ఉన్నాడు మనకు అర్థమవుతుంది వారే క్రీస్తు పరిచారకుల నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకుడను నేను మరి ఎక్కువగా ప్రయాసపడి తిని అనేక పర్యాయాలు చెరసాలలో ఉన్నాను అనేక పర్యాయములు దెబ్బలు తిన్నాను ఎన్నో బాధలు పడ్డాను చలితోను దిగంబరత్వముతోను ఆకలి దప్పులతోనూ ఎన్నో ఇబ్బందులు నేను పడ్డాను కపట సహోదరుల వలన ఆపదలో ఉన్నాను సముద్రంలో ఆపదలో ఉన్నాను ఎన్నో చెబుతూ ఆయన చివర్లో అంటాడు ఇవియును గాక సంగములన్నింటిని గూర్చిన చింతయూ నాకు కలదు ఈ భారము నాకు దినదినము కలుగుచున్నది అన్నాడండి ఈరోజు ఎలాంటి భారం కలిగి ఎలాంటి చింత కలిగి దేవుని పిల్లల్లో ఎవరైనా బ్రతుకుతున్నారా ఆలోచించండి సంఘాలు అభివృద్ధి కావాలి దేవుని పరిచర్య విస్తరించాలి అనేక మంది మధ్యకు ఈ సత్యవాక్యం వెళ్ళిపోవాలన్న ఆ చింత ఈరోజు ఎవరిలో కనిపిస్తుంది ఎవండి దేవుని పనుల కోసం మనం చింతిస్తే దేవుడు మనకు కావలసిన వాటి కోసం ఆయన ఆలోచిస్తాడు ఆయన వాటి కోసం చింతిస్తాడు మీ చింత యావత్తు ఆయన మీద వేయండి దేవుడు గూర్చి చింతించుచున్నాడని రాయబడింది కదండి మనకు కావలసిన వాటిని గురించి ఆయన ఆలోచిస్తాడు ఆయన సంఘం కోసం మనం ఆలోచిస్తే మన అవసరాలు ఆయన తీరుస్తాడు ఒకటేనండి మనం ఆయన పనిలో ఉంటే ఆయన మన పనిలో ఉంటాడు ఆయన అవసరాలు ఆయన సంఘ అవసరాలు మనం తీర్చగలిగితే మన అవసరాలను దేవుడు తీరుస్తాడు ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ కూడా తెలుసుకోవాలి ప్రియమైన దేవుని పిల్లలారా ఒక పౌలులా ఒక తిమోతిలా ఎవరండి ఈరోజు సంఘాన్ని కూర్చుని చింత కలిగి ఉన్నవారు ఆలోచించండి ఈ భారము నాకు దినదినమూ కలుగుతున్నది అన్నాడండి యేసుక్రీస్తు వారు ఈ లోకంలో ఉన్నంతకాలం నిజంగా మన కోసం ఆయన చింతించాడండి సమాజంలో ఉన్న వాళ్ళని రక్షించడం కోసం చింతించాడు ఆయన చివరిలో సిలువు మీదకు వెళ్ళేటప్పుడు కూడా ఆయన దుఃఖించుటకు చింతాక్రాంతుడొకటకు మొదలుపెట్టినని మనం చూస్తాం ఈ సమాజాన్ని కాపాడాలన్న చింతనలోనే ఆయన తన జీవితాన్ని లోకంలో ముగించుకున్నారు ఏసుక్రీస్తులాగా మరి యేసుక్రీస్తు మనకు మాదిరి కదండి పౌలు గారు అంటాడు నేను క్రీస్తును పోలి నడుచుకొనిచున్నాను మీరు నన్ను పోలి నడుచుకోండి అన్నాడు క్రీస్తును పోలి పౌలు గారు నడుచుకుంటున్నాడు పౌలును పోలి మనం నడుచుకోవాలి ఈరోజు దేవుని కార్యాలను కూర్చిన చింత ఎవరిలో ఉంది ప్రియులారా ఒకవేళ మీరు దేవుని కార్యాల కోసం చింతిస్తున్నారా సంతోషం పౌలు గారు ఒక విచిత్రమైన మాట చెప్పారండి కొరుంతీలకు రాసిన మొదటి పత్రికలో దేవుని కార్యాల కోసం చింతించే వాళ్ళు కొంతమంది ఉన్నారట వాళ్ళెవరో పౌలు గారు చెప్తున్నాడు కొరుంతీయులకు రాసినటువంటి మొదటి పత్రిక ఏడవ అధ్యాయము ఇరవై తొమ్మిదవ నుండి చూడగలిగితే కరుంతీలుకు రాసిన మొదటి పత్రిక ఏడవ అధ్యాయం ఇరవై తొమ్మిది వచనం నుండి సహోదరులారా నేను చెప్పున్నదేమనగా కాలము సంకుచితమై ఉన్నది గనుక ఇక మీదట భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టును ఏడ్చువారు ఏడవనట్టును సంతోషపడువారు సంతోషపడనట్టును కొనువారు తాము కొనినది తమది కానటును ఈ లోకము అనుభవించువారు అమితముగా అనుభవించనట్టును ఉండవలను ఏలయనగా ఈ లోకపు నటన గతించుచున్నది మీరు చింత లేని వారయ్యు ఉండవలనని కోరుచున్నాను పెళ్లి కానివాడు ప్రభువును ఎలా సంతోష పెట్టగలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతించుచున్నాడు పెండ్లి అయినవాడు భార్యను ఎలాగూ సంతోషపెట్టవలనని లోక లోక విషయమైన వాటిని గూర్చి చింతించుచున్నాడు చూశారా ప్రియమైన దేవుని వారి ఇక్కడ పౌలు గారి మాటలను మనం చూస్తే సహోదరులారా నేను మీతో చెప్పున్నది ఏమనగా కాలము సంకుచితమై ఉన్నది కాలము కుదించబడింది కాబట్టి మీరు ఎలా బ్రతకాలి క్రైస్తవులుగా భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఏడ్చువారు ఏడవనట్టు సంతోషపడువారు సంతోషపడనట్టును కొనినవారు తాము కొనినది తమది కానట్టును బ్రతకాలట ప్రియమైన దేవుని వారు ఆలోచించండి ఎలా బ్రతికే వాళ్ళు ఎవరైనా ఉన్నారా భార్యలు కలిగిన వారు భార్యలు లేనట్టు ఉండమని ఎందుకు అంటున్నాడంటే ఎప్పుడు భార్యను గూర్చి ఆలోచించటం కాదు దేవుని కోసం మనం ఆలోచించాలి దేవుని కోసం ఆలోచించాలి కానీ చాలామంది చూడండి భార్యల కోసం ఆలోచిస్తారు వాళ్ళ సుఖాల కోసం ఆలోచిస్తారు వాళ్ళ అవసరాల కోసం ఆలోచిస్తారు కానీ దేవుని గూర్చిన కార్యాల కోసం ఎవరండి చింతించేవాళ్ళు ఆలోచించేవాళ్ళు ఇక్కడ పౌలు గారు ఒక మాట చెబుతున్నారండి పెండ్లి కాని వాడు ప్రభువును ఎలాగూ సంతోషపెట్టవలనని ప్రభు విషయమైన కార్యములను గూర్చి చింతిస్తున్నాడట నిజంగా ఈ వాక్యాన్ని విని మారు మనసు పొంది బాప్తీస్మం తీసుకొని సంఘములో చేర్చబడిన తర్వాత కొంతమంది ఎవరు అంటే వివాహము చేసుకోనని వారు యవనప్రాయములో ఉన్నవారు ఈ వివాహము చేసుకోనని వారు దేని గురించి చింత కలిగి ఉన్నారు వారు ప్రభువును గూర్చిన కార్యాలను గూర్చిన చింత ప్రభు విషయమైన కార్యాలను గూర్చి చింతిస్తున్నారట నిజంగానండి సంఘాలలో ఉన్న పిల్లలు వివాహం కానప్పుడు ప్రతిరోజు సువార్తకు వస్తారండి ప్రతిరోజు సంఘములో హాజరవుతారండి ప్రతి కార్యంలో వాళ్ళే ముందుంటారండి ప్రతి పనిని వారే ముందుండి చేస్తారండి ఎప్పుడైతే వివాహం అవుతుందో ఆ రోజు నుండి మనసంతా భార్య మీదకు భార్య అయితే భర్త మీదకు వెళ్ళిపోతుందండి నా భార్యను ఏ విధంగా సంతోష పెట్టాలని సంతోషపెట్టాలి అని పురుషుడు నా భర్తను ఎలాగూ సంతోషపెట్టాలని భార్య మరి వీళ్ళకంటే వివాహమైన వారికంటే వివాహం కానివల్లే కొంచెం దేవుని కార్యంలో ఉన్నట్టు మనకు కనిపిస్తుంది అందుకే గారు అంటాడు మీరు కూడా నావలే ఉంటే మంచిదని నేను అనుకుంటున్నాను అన్నాడు ఆయనను లోకంలో జాగత్వం జరుగుతున్నందున ఒకవేళ మనసు మీరు నిలుపుకోలేకపోతే వివాహం చేసుకోండి అని చెప్పాడు వాస్తవానికి ఇప్పుడు ఇలా వివాహం కాకపోతేనే మనం ప్రభు కార్యాలను గురించి కలిగి ఉంటాం ప్రభు కార్యాలలో ఎక్కువగా మనం కొనసాగుతాం వివాహం అయిన వారిని చూడండి ఎక్కడికి వెళ్ళినా ఆ కార్యక్రమం అయిపోగానే ఒకవేళ వెళ్ళినా కానీ వెంటనే ఇంటికి రావాలి కుటుంబ అవసరాలను చూడాలి వివాహం కానివారే కాస్త దేవుని కార్యాలు ఎక్కువ చేసే అవకాశం ఉందండి మరి ఈ విషయం మనకు తెలిసేసరికి మనకు వివాహాలు అయిపోయాయి పిల్లలు కూడా కలిగారు కాబట్టి ఇప్పుడు దాని కూర్చి దాని గురించి ఆలోచించడం కంటే కుటుంబానికి మనం ఏ విధంగా ప్రాధాన్యతనిస్తున్నామో దానికంటే ఎక్కువగా మనం దేవునికి ఇప్పుడు ప్రాధాన్యత ఇవ్వగలిగితే మనము చింతలేని వారంగా ఎక్కడుంటామో తెలుసా మీరు చింతలేని వారై ఉండవాలని నేను కోరుతున్నాను అన్నాడు ఎక్కడంటే పరలోకంలో ఉంటాం మనం దేవుని కార్యాలను గూర్చి మనం ఇక్కడ చింతించగలిగితే చింత లేని వారంగా పరలోకంలో ఉంటాం ప్రియులార ఒకవేళ ఈ లోక సంబంధమైన వాటి కోసమే మనం చింతిస్తూ లోక సంబంధుల్లాగానే ఒకవేళ మనం బ్రతికితే యుగ యుగాలు నరకంలో చింతతో ఉండాలి చింతించాలి నరకంలో ఆ చింత తప్పించుకోవాలి అంటే చింత లేని వారంగా మనం ఉండాలంటే ఈ లోకంలో ఉన్నంతకాలం ప్రభు కార్యాలను గూర్చినటువంటి చింత కలిగి మనం ఉండాలి ఆయన నీతిని గూర్చి ఆయన రాజ్యమును గూర్చిన చింత మనకు ఉండాలి ఈరోజు అలాంటి చింత కలిగి ఈరోజు క్రైస్తవులు ఉన్నారా పరిశుద్ధ గ్రంథంలో యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదవ వచనంలో ఒక మాట యాకోబు భక్తుడు ద్వారా దేవుడు తెలియజేశాడు ప్రియమైన దేవుని వారులారా ఆ మాట మనం చూడగలిగితే యాకోబు పత్రిక నాలుగో అధ్యాయము తొమ్మిదో వచనంలో వ్యాకులపడుడి పడుడి దుఃఖపడు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకొనుడి ప్రభు దృష్టికి మిమ్మును మీరు తగ్గించుకొనుడి అప్పుడు ఆయన మిమ్మును హెచ్చించును ప్రియమైన దేవుని వారలారా ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలిస్తే లోక సంబంధమైనటువంటి ఆనందం కోసం లోక సంబంధమైన సుఖాల కోసం సంతోషాల కోసం ఎవరైతే పరుగులు తీస్తున్నారో లోకములో ఉన్న ఉన్నవే కావాలని ఎవరైతే ఆరాటపడుతున్నారో లోక సంబంధమైన వాటి కోసం ఎవరైతే మరి విచారము కలిగి ఉన్నారో వారికి చెబుతున్నాడు ఏమంటున్నాడు వ్యాకుల పడండి అయ్యా మీరు దుఃఖపడండి మీరు ఏడువుడి మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకోనండి లోక సంబంధమైన ఆనందం పొందాలని లోక సంబంధమైన సంతోషాలు కలిగి జీవించాలని మీరు ఎందుకు ఆరాటపడుతున్నారు మీ మనసు మార్చుకోండి మీ మనసు మార్చుకోండి మీ యొక్క దుఃఖము మీ యొక్క ఆనందము చింతకు మార్చుకోండి మీ నవ్వు దుఃఖమునకును ఇక్కడ ఏమన్నాడంటే మీ నవ్వు దుఃఖమునకును మీ ఆనందము చింతకును మార్చుకునుడి అంటున్నాడండి అలాగే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అప్పుడు మిమ్మలను ఆయన హెచ్చిస్తాడు ప్రియమైన దేవుని పిల్లలారా మరి దేవుని కార్యాల కోసం చింత కలిగిన వారంగా మనం ఉంటున్నాము ఒక యేసుక్రీస్తుని గూర్చి కానీ ఒక పౌలును గూర్చి ఒక తిమోతిని గూర్చి మనం ఆలోచిస్తేనండి ప్రభు కార్యాలను గురించి వాళ్ళు ఎంతో చింత కలిగి ఉన్నారు క్రైస్తవుడు దేని కొరకు చింతించాలి అంటే దేవుని నీతి కోసం దేవుని రాజ్యము కోసం రాజ్యం అన్న సంఘమన్నా ఒకటేనండి ఆయన సంఘం కోసం ఆయన సంఘ అభివృద్ధి కోసం ఆయన సంఘములో ఉన్నవారు క్షేమంగా ఉండాలని వాళ్ళ క్షేమం కోసం ఎవరైతే చింతిస్తారో తమ క్షేమాన్ని గూర్చి ఆలోచించక తమ ఆనందాలను గూర్చి ఆలోచించక తమ సంతోషం కోసమే తమ కుటుంబం కోసమే ఆలోచించక దేవుని కార్యాల కోసం దేవుని సంఘం కోసం ఎవరైతే చింత కలిగి ఉంటారో వారు పరలోకములో చింత లేని వారై ఉంటారు కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలారా క్రైస్తవుడు దేవుని సంఘం కోసం దేవుని వాక్యం కోసం దేవుని సంఘ అభివృద్ధి కోసమే ఎప్పుడు ఆలోచించేవారుగా ఉండాలి దాని కొరకే చింతించేవారుగా ఉండాలి దాని కొరకే విచారం కలిగిన వారై ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తుంది కాబట్టి లోక సంబంధమైన వాటి కోసం ఆలోచించకండి మనము దేవుని పనిలో ఉంటే దేవుడు మనకు కావలసినవన్నీ ఆయన మనకు అనుగ్రహిస్తాడు మనకేం కావాలో ఆయనకు తెలుసు మీకు ఏమి కావాలో మీ పరలోకపు తండ్రికి తెలుసు మొదట మీరు ఆయన నీతిని ఆయన రాజ్యాన్ని వెతకండి అని యేసుక్రీస్తు వారు తెలియజేశారు కాబట్టి ప్రభువు మాటలు విన్న మనం మన మనసును మార్చుకొని ఈ లోక సంబంధమైన వాటి కోసం చింతించక దైవ సంబంధమైన వాటి కోసం మనం చింతిస్తూ దైవ చింతన కలిగి దేవుని కార్యాల్లో ముందుకు కొనసాగాలని కోరుకుంటూ ఈ మాటలను ముగిస్తూ ఉన్నాను అందరికీ వందనాలు